మానవ శరీరం అనేక కోట్ల కణాలతో నిర్మితమైందని మనందరికీ తెలిసిన విషయమే. మనిషి జీవన క్రియ సక్రమంగా జరగాలంటే శరీర నిర్మాణం క్రమంగా ఉండాలి. చిన్నప్పుడు స్కూల్ డేస్ నుండి మన శరీరం గురించి, శరీర నిర్మాణం గురించి ఎన్నో విషయాలు నేర్చుకుని ఉంటాం, తెలుసుకొని ఉంటాం. ఏది ఏమైనా మన శరీరం గురించి ఇప్పటికీ కొన్ని విషయాలు ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి. వాటిలో అతి ముఖ్యమైనది గుండె, గుండె నిర్మాణం. మానవుడి గుండె ఒక సంక్లిష్టమైన అవయవం. శరీరంలోని అన్ని భాగాల కంటే ఇది ప్రధానమైనది. నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. గుండె నిర్మాణం గురించి మనం ఇప్పుడు కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. గుండె నిర్మాణం గురించి తెలుసుకుంటే ఎన్నో ఆసక్తికరమైన అంశాలు ఆవిష్కృతమవుతాయి. గుండె గోడ మూడు పొరలతో కూడి ఉంటుంది. వీటిలో బయటి సన్నని పొరను ఎపికార్డియం, మధ్యలో ఉన్న మందపాటి పొరను మయోకార్డియం అని, లోపల ఉండే సన్నని పొరను ఎండోకార్డియంగా పిలుస్తారు. మయోకార్డియం గుండె కండరాల ఫైబర్లతో రూపొందించబడి గుండె యొక్క పంపింగ్లో ఏర్పడే సంకోచం మరియు సడలింపుకు బాధ్యత వహిస్తుంది. ఇక రెండు కన్నికలు జఠరికల కంటే సన్నగా ఉండే మయోకార్డియం పొరను కలిగి ఉంటాయి. కుడి జఠరిక యొక్క గోడలు కూడా సన్నగా ఉంటాయి, ఎందుకంటే ఈ జఠరిక ఊపిరితిత్తులకు రక్తాన్ని కొద్ది దూరం మాత్రమే పంపుతుంది. చాలా మందమైన గోడలను కలిగి ఉన్న ఎడమ జఠరిక మిగిలిన శరీరమంతా ఆక్సిజన్తో కూడిన రక్తాన్ని పంప్ చేయడానికి తగినంత శక్తిని ఉత్పత్తి చేయవలసి ఉంటుంది. ఈ రక్త సరఫరా మయోకార్డియంలోని కరోనరీ ధమనులు మరియు సిరల సమితి ద్వారా నిర్వహించబడుతుంది. మయోకార్డియం నుండి డీఆక్సినేటెడ్ రక్తం గుండె సిరల సమితి ద్వారా కుడి కర్ణికకు తీసుకువెళ్తుంది. అది తరువాత కరోనరీ సైనస్ ద్వారా ప్రవహిస్తుంది. గుండె మనకు చాలా ముఖ్యమైన అవయవం. నిరంతరం శ్రమిస్తూ ఉంటుంది. నిమిషానికి 70 సార్లు కొట్టుకుంటూ దాదాపు రోజులో 100,000 సార్లు ఈ గుండె మనకు రక్తాన్ని పంపిణీ చేయడం ద్వారా, పంపు చేయడం ద్వారా మనం ఆరోగ్యంగా ఉండడం, మనం బ్రతికొనడానికి ఒక విధంగా సహాయపడుతుంది. సో గుండెకు మూడు పొరలు ఉంటాయి. పై పొరని పెరికార్డియం అంటారు. ఇప్పుడు మన దేహం చుట్టూ ఒక షర్ట్ లాగా ఎలా ఉంటుందో దాని పై పొరను, దీని మీద కనిపించలేదు, చాలా సన్నగా ఉంటుంది. గుండె మరింత వ్యాకోచం చెందకుండా, గుండెకి ఏ జబ్బులు సోకకుండా ఈ పెరికార్డియం అనేది పనిచేస్తూ ఉంటుంది. రెండో పొరను మయోకార్డియం అంటారు. ఇది మయోకార్డియం, ఈ కండరాన్ని మయోకార్డియం అంటారు. లోపల ఏదైతే లేయర్ ఉంటుందో దాన్ని ఎండోకార్డియం అని మూడు రకాలుగా గుండె నుంచి విభజించవచ్చు అన్నమాట. 4 గదులు ఉంటాయన్నమాట గుండెలో. దాన్ని కింది గదులని వెంట్రికల్స్ అని, పై గదులని ఏట్రియా అనేసి అంటూ ఉంటారు. సో ఇది వెంట్రికల్స్ అన్నమాట, కింది గదులు. సో ఇది అనేది లెఫ్ట్ సైడ్, ఇది ఎడం వైపు గుండె గది లెఫ్ట్ వెంట్రికలు, రైట్ సైడ్ గుండె గదిని రైట్ వెంట్రికలు, పైన అట్లే రైట్ ఏట్రియం, పైన అట్లే లెఫ్ట్ ఏట్రియం ఉంటుంది అన్నమాట. సో ఈ రైట్ వెంట్రికల్ నుంచి బ్లడ్ ఈ పల్మనరీ ఆర్టరీ అంటారు. పల్మనోస్ అంటే లంగ్స్, లంగ్స్కి వెళ్తుంది. ఈ లంగ్స్కి ఎందుకు వెళ్తుంది? రక్తం శుద్ధి చేయబడాలనేసి అంటే లంగ్స్కి వెళ్ళాలి. లంగ్స్లో రక్తం ఎలా శుద్ధి చేయబడుతుంది అంటే మనం పీల్చుకునే గాలిలో ఆక్సిజన్ ద్వారా, లంగ్స్లో పీల్చుకోవడం ద్వారా ఈ రక్తం శుద్ధిపడబడుతుంది. అలాగనే ఆక్సిజన్ నిశ్వాసలో ఏమైనా ఉంటుంది, మన గాలి వదిలితే కార్బన్ డైఆక్సైడ్ వెళ్తుంది, మనం గాలి పీల్చుకుంటే ఆక్సిజన్లో ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది అన్నమాట. సో ఎప్పుడైతే ఈ లంగ్స్లోకి వెళ్ళిన రక్తాల నుంచి రక్తం శుద్ధి చేయబడిందో అది మళ్ళీ లెఫ్ట్ వెంట్రికల్కి వస్తుంది, లెఫ్ట్ ఏట్రియంకి వస్తుంది. ఇది లెఫ్ట్ ఏట్రియం, మనం చూసినప్పుడు ఇది రైట్ ఏట్రియం, ఇది లెఫ్ట్ ఏట్రియం. ఈ లెఫ్ట్ ఏట్రియం నుంచి మళ్ళీ బ్లడ్ లెఫ్ట్ వెంట్రికల్కి వస్తుంది. దీన్ని కూడా చూస్తే మీరు ఇక్కడ ఒక కవాటం ఉంది, ఇది ఒక కవాటం ఉంది, దీన్ని మెటల్ వాల్వ్ అంటారు. ఈ కవాటం ఎందుకు పెట్టారంటే దేవుడు పై గది నుంచి కింది గదికి వచ్చిన బ్లడ్ మళ్ళీ అది కొట్టుకున్నప్పుడు మళ్ళీ పైకే పోతే మొత్తం సర్క్యులేషన్ అనేది స్టాండ్ స్టిల్ అయిపోతుంది. కాబట్టి కింది గదికి వచ్చిన రక్తనాళం, సో లెఫ్ట్ వెంట్రికల్ నుంచి బృహద్ధం ద్వారా మన బాడీకి అంతా ప్యూర్ బ్లడ్ వెళ్తుంది. 16వ శతాబ్దంలో శరీర నిర్మాణం గురించి, ముఖ్యంగా గుండె నిర్మాణం, పనిచేసే విధానం గురించి అనేక పరిశోధనలు జరిగాయి. విలియం హార్వే మానవ గుండెలో 4 గదులుంటాయని, ధమనుల ద్వారా గుండె నుంచి రక్తం శరీరంలోకి నెట్టబడుతుందని, సిరల ద్వారా శరీర భాగాల నుంచి రక్తం గుండెను చేరుతుందని తమ పరిశోధనల ద్వారా రుజువు చేశారు. అంతేకాదు, నాడీ వేగం, గుండె స్పందించే రేటు తెలుసుకుని 2:1 అని రుజువు చేయడం జరిగింది. మన శరీరంలో ఛాతీ ఊపిరితిత్తుల మధ్య ఉండే గుండె ఆకారం శంఖంలా ఉంటుంది. ప్రధానంగా గుండెలో 2 గదులుంటాయి. దిగువ భాగాన్ని జఠరిక అంటారు. ఆక్సిజన్ లేని రక్తం కర్ణిక సహాయంతో గుండెకు చేరుతుంది. అలాగే కుడి జఠరిక నుంచి రక్తం ఊపిరితిత్తులకు వెళ్తుంది. ఆక్సిజన్తో కూడిన రక్తాన్ని గుండె ఎడమగది నుంచి శరీరంలోని మిగిలిన భాగాలకు పంప్ చేస్తుంది. గుండె బాడీకంతా బ్లడ్ సప్లై చేస్తున్నా కనుక్కున్నాం, కానీ గుండె కండరానికి కూడా బ్లడ్ సప్లై కావాలి. దానికోసమని ఏదైతే చారలు చారలు కనిపిస్తున్నాయో, రెడ్ కనిపిస్తున్నాయో, వాటిని
కొరనరీ ఆర్టరీస్ అంటారు. కొరనరీ ఆర్టరీస్ అంటే గుండె కండరానికి, గుండె గదులకి, గుండె పని చేయడానికి తీసుకెళ్లే రక్తనాళం అన్నమాట. సో ఈ రక్తనాళం మూడు రక్తనాళం ఉంటాయి. ఎడమ వైపు రెండు రక్తనాళం ఉంటాయి, కుడి వైపు రక్తనాళం ఉంటుంది. దీన్ని లెఫ్ట్ అండ్ డిసెండింగ్ ఆర్టరీ, సర్కంఫ్లెక్స్ ఆర్టరీ మరియు రైట్ కొన్ని ఆర్టరీగా విభజిస్తారు. ఇదంతా కూడా ఒక ఏరియాకు, లెఫ్ట్ అంతా లెఫ్ట్ వెంట్రుకలు చూసుకుంటుంది, ఎడమ వైపు గుండె గదికి సప్లై చేస్తుంది, రైట్ కొన్ని ఆర్టరీ అయితే రైట్ గుండె గదికి, మన ఇంటర్వెంట్రల్ సెప్టమ్లో అడుగు భాగానికి, అట్లాగే మన కండక్షన్ సిస్టమ్ అంటే మన గుండె కొట్టడానికి కొంచెం ప్రత్యేకించి నాడీ మండల వ్యవస్థకి రక్త సరఫరా చేస్తే ఇది నిరంతరంగా రక్త సరఫరా వెళ్తూ ఉండడం వలన గుండెకు ఆక్సిజన్ ఆహారం అంతా ఉండడం వలన గుండె నిరంతరంగా పనిచేస్తూ ఉంటుంది. సో క్లుప్తంగా చెప్పాల్సి అంటే గుండె అనేది ఎప్పుడు కొట్టుకుంటూ ఉండి మన సర్క్యులేషన్ నియంత్రించే చాలా ముఖ్యమైన అవయవం. పనిచేస్తూ ఉంటేనే మనమంతా నార్మల్గా ఉండగలుగుతాం. లేకపోతే గుండె ఫెయిల్యూర్ వల్ల కానీ, గుండె రక్తంలో బ్లాక్స్ వల్ల కానీ, కవాటాలు దెబ్బతినడం కానీ, లేదా గుండె గదుల మధ్యలో రంధ్రాలు ఏర్పడడం వల్ల కానీ, గుండె గది చిన్నదవడం లేదా చాలా అతిగా ఎక్కువ మందమవడం వల్ల కానీ కొన్ని జబ్బులు వచ్చే అవకాశం లేకపోలేదు. సో గుండె నిర్మాణం క్లుప్తంగా ఎలా ఉంటుంది, ఇలాంటి మంచి నిర్మాణం గుండె కానీ కలిగి ఉంటే అటువంటి వాళ్ళు ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇటువంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అంటే మనమంతా ఏదైతే ప్రివెంటివ్ అంటే మనం మంచి ఆరోగ్యమైన ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం, అధిక బరువు లేకుండా చూసుకోవడం, స్మోకింగ్ లేకుండా చూసుకోవడం, ఆల్కహాల్ తాగకుండా తీసుకోవడం, యోగా మెడిటేషన్ లాంటి నేర్చుకోవడం, బీపీ షుగర్ లాంటివి ఉంటే దాన్ని కంట్రోల్లో పెట్టుకోవడం, సంవత్సరానికి ఒకసారి పరీక్షలు చేయించుకుంటూ ఉండడం ద్వారా మనం గుండెపోటుని, గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మనిషి గుండె సగటున రోజుకు 100,000 సార్లు కొట్టుకుంటుంది. నిమిషానికి 3 సార్లు శరీరం అంతా 5.6 లీటర్ల రక్తాన్ని ప్రసరిస్తుంది. కుడి కర్ణిక యొక్క పైగోడలో ఉన్న ఎస్ఏ నోడ్గా పిలుచుకునే సైనోయాట్రియల్ నోడ్ రెండు కర్ణికలకు నిమిషానికి 70 నుంచి 80 సార్లు విద్యుత్ ప్రేరణలను లయబద్ధంగా ప్రారంభిస్తుంది. మానవుడి గుండెను ఒక సంక్లిష్టమైన అవయవంగా చెప్పొచ్చు. అంతేకాదు, శరీరంలోని అన్ని భాగాల కంటే కూడా ప్రధానమైనదని చెప్పవచ్చు. ఈ ప్రధాన అవయవం లేకుంటే శరీరంలోని ఇతర అవయవాలు, టిష్యూలు ఆక్సిజన్ అందక మరణిస్తాయి. పిడికిలి మించని హృదయంలో కడలి మించని అద్భుతాలు దాగున్నాయి. తెలుసుకునే కొద్దీ గుండె నిర్మాణం గురించి ఆసక్తికరమైన అంశాలు బయటపడుతూనే ఉంటాయి. గుండె నిర్మాణం గురించి తెలుసుకోవడం వల్ల హృదయాన్ని అద్దంలా చూసుకోవాల్సిన ఆవశ్యకత గురించిన అవగాహన కూడా ఏర్పడుతుంది.